Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాబాయి అబ్బాయి రాజకీయం భలే వెరైటీగా ఉందే. రాజకీయాల్లో వాడలు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయనే మాట అక్షర సత్యం. ప్రస్తుతం ఇదే మాట సిక్కుల జిల్లాలో కూడా కూస్తోంది. ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డగా ఉన్న వ్యక్తి ఇప్పుడు రెంకలేస్తూ ఉంటే, గతంలో దూకుడు ప్రదర్శించిన పెద్ద ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయినప్పటికీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓ ప్రెస్ నోటుతో సరిపెట్టేశారు. అసలేం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలు కూడా బుర్ర గోక్కుంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే టక్కున గుర్తుకొచ్చేది కింజారపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం తర్వాత తప్పని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చిన రాము శ్రీకాకుళం పార్లమెంటు తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 150,000 పైచిలకు మెజారిటీతో గెలిచాడు. అయితే అదే ఎన్నికల్లో టెక్కల నుంచి బాబాయ్ కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఎమ్మెల్యేగా గెలవడం, ఆయనకు మంత్రి పదవి దక్కడంతో కుటుంబ పెద్ద బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. అప్పట్లో ప్రతి విషయం కూడా బాబాయి మాట ప్రకారమే నడిచింది. పార్లమెంటులో బలమైన గొంతు వినిపించినప్పటికీ, యువ పార్లమెంటేరియన్ అనే బిరుదులు పొందినప్పటికీ జిల్లాలో మాత్రం బాబాయి మాటే చెల్లుబాటు అయింది. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో రాము ఒకరు. మెజారిటీ విషయం పక్కన పెడితే గెలుపు ముఖ్యం. అటు అచ్చెన్నాయుడు కూడా టెక్కల నుంచి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం అచ్చెన్నాయుడును టార్గెట్ చేసింది. ఈఎస్ఐ మందుల స్కామ్లో అచ్చెన్నను అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత కూడా పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా సేమ్ సీన్ రిపీట్. అప్పుడు అచ్చెన్న ఇచ్చిన వార్నింగ్ హైలైట్ కూడా అయింది. నేనే హోంమంత్రి, కాసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల తర్వాత అచ్చెన్న సీన్ మారిపోయింది. కనీసం ఎక్కడా కనిపించడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే కార్యకర్తలకు కనిపించినా చాలు అనే పరిస్థితి. చివరికి మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్ట్ చేస్తే కనీసం పరామర్శించలేదు. కేవలం అరెస్ట్ ఖండిస్తూ ఓ ప్రెస్ నోటుతో సరిపెట్టారు. అటు అబ్బాయి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాలు దూవుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్నీ తానే అయి నడిపించారు. పార్టీ అధినేత సూచనలను తూచా తప్పకుండా పాటించారు. కేంద్రంతో సై అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అబ్బాయే చక్కబెడుతున్నాడు. ఇప్పుడు పార్టీలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. అసలు బాబాయికి ఏమైంది? అబ్బాయి దూకుడుకు కారణమేంటి? ఏమో మరి, అంతా పైవాడికే తెలియాలి.